మహారాష్ట్రలో పాలజ్లో కర్ర వినాయకుడికి ఘనంగా పూజలు చేస్తున్నారు వినాయక చవితి సందర్భంగా పదకొండు రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు వినాయకుడిని దర్శించుకోవటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు వినాయకుడి వద్ద భక్తులు కోరికలు కోరుకొని కొబ్బరికాయతో ముడుపులు కడతారు పదకొండవ రోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంతో గ్రామంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు మరుసటి రోజు గ్రామ సమీపంలో గల వాగు వరకు తీసుకెళ్లి అందులోని నీటిని విగ్రహంపై చల్లి నిమజ్జనోత్సవ ప్రక్రియను పూర్తి చేస్తారు అనంతరం విగ్రహాన్ని ఆలయంలో భద్రపరుస్తారు